క్రైస్తవుల చర్చలు రాజకీయ కేంద్రాలుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లను కించపరుస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదని పాస్టర్ల ఐక్య వేదిక సెక్రటరీ యోహన్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా పాస్టర్ల ఐక్య వేదిక చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రిస్టియన్లను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కించపరుస్తూ మాట్లాడారని ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పాస్టర్ల ఐక్య వేదిక నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ల సంఘం సెక్రటరీ యోహన్ మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పూజారులకు, మౌసన్లకు, పాస్టర్లకు అందరికీ నెలకు వేతనమిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం క్రిస్టియన్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మనసు మార్చుకుని క్రిస్టియన్లకు క్షమాపణలు చెప్పకపోతే ఆయనకు రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తామని యోహన్ తెలిపారు. అనంతరం ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మకు పాస్టర్ల సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ల సంఘం అధ్యక్షుడు స్టీఫెన్, జాషువా, రాజు, జాన్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, రాజకీయ లబ్ధి పొందటానికి అన్న చంద్రబాబు నాయుడు గారు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి అన్న చంద్రబాబు నాయుడు గారు, మీకు ఈ వీడియో ద్వారా ఒక మాట మేము మీకు అందిస్తున్నాం. పాస్టర్ల తరఫున ఏనాడైనా మిమ్మల్ని మేము కించిపరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు, కానీ మీరు మా క్రైస్తవ జాతిని అంతటిని విమర్శిస్తున్నారు. చూడండి, క్రైస్తవులు అంటే ఒక వర్గమో, ఒక కులమో, ఒక మతమో కాదు, అష్టపది జాతులు కలిసి క్రైస్తవులు ఉన్నారు. మీరు క్రైస్తవుని వ్యతిరేకిస్తే ఈ ప్రపంచంలో ఉన్న అష్టపది జాతుల్ని అవమానపరిచినట్లే. కాబట్టి అన్నా చంద్రన్న, నీకు మేము అధికారం ఇచ్చాం, మమ్మల్ని మీరు ఆదరించారు మేము కాదంటలేదు, మా క్రిస్మస్ కానుక నువ్వే ఇచ్చావు, క్రైస్తవులను ప్రోత్సహించాం మేము కాదంటలేదు, కానీ ఈ మధ్య కాలంలో నువ్వు మాకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడుతున్నావన్నా, ఆ మాటలు మేము ఉపేక్షించమన్నా, వాటిని మేము బాగా ఖండిస్తున్నామన్నా, ఒకటి మేము చెబుతున్నాం క్రైస్తవుల పక్షంగా అన్నా, మేము మీకు అధికారం ఇచ్చాం, మమ్మల్ని మీరు 14 సంవత్సరాలు పరిపాలించారు, కానీ ఇప్పుడు అధికారం పోయిందని నువ్వు రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని విమర్శించడం మంచి పద్ధతి కాదన్నా, హెచ్చరిస్తున్నావు. ఇక ముందు మా క్రైస్తవుల జోలికి రాకన్నా మేము మీ జోలికి ఎప్పుడన్నా వచ్చామా? చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావన్నావు నువ్వు. మేము క్రైస్తవులమే రాజకీయ కేంద్రాలుగా మా చర్చలు చేస్తున్నామని నువ్వు మాట్లాడుతున్నావన్నా, తప్పన్న. అంత మాత్రమే కాదు, మాకులే కాదు, ఇమాములకు ఇచ్చారు, పూజారులకు ఇచ్చారు, క్రైస్తవులకు ఇచ్చారన్న 5,000 చొప్పున అన్న, వారిని ఎవరిని మాట్లాడుకున్నా మమ్మల్నే ఎత్తిపెట్టి మీరు ప్రత్యేకంగా మా క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నామన్నా, మేము నిన్ను మరి మనసులో ఉంచుకుంటామన్నా.